హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కొండ పొలం నవల చదువుకుంటున్నాం కదా మిగతా బాగా ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను కొద్దిగా వెనక్కి వెళ్తే కొంచెం ఫాలో అవుదాము వెనక్కి వెళ్తే కరెక్ట్గా అర్థమవుతుంది శంకర్ను పక్కకు పిలుచుకుపోయి పాములేటి చిన్న గొంతుతో అడిగాడు మా అల్లుడు ఏమన్నా వచ్చినాడు అదోరా అని మొన్న పొద్దునే వచ్చినాడు మామ మా పటేలనేమో పోయినట్టుంది చెప్పాడు శంకర్ ఏమన్నా మాట్లాడిండ గొర్రెలు కొండకు పోయినాయి ఎప్పుడు తిరుక్కొస్తాయో అని అడుగుతా ఉన్నాడు మరి బండెన్క ఎవరో కొత్త మాసి కూడా వచ్చినట్టుంది తర్వాత ఏమీ మాట్లాడలేదు ఓ ఈరోజు స్టోరీ ఏదో సన్నగా గొనుక్కుంటూ తన మందకేసి నడిచాడు రుణం తీరిపోయింది మల్ల మల్లా కొండ పొలం వచ్చేదిలే గొర్రెలగాసేదిలే అంటున్న ఆ మాటలు అస్పష్టంగా వినిపించాయి శంకర్కు అర్థమయ్యి కానట్టుగా ఉన్నాయి అతని గునుగుళ్ళు గొర్రెలను లేవదోలే వరకు ఉన్నారు బత్తెల వాళ్ళు ఎప్పుడు తయారు చేశాడో మరి గబుసప్పాల వత్తిని జాగ్రత్తగా ఇంటి వద్ద ఇమ్మని గంగయ్య అందించాడు బత్తెల వాళ్లకు ఎండబెట్టిన సిద్ధి ఆకుల మూటను అప్పగించాడు సుబ్బయ్య బత్తెలు తెచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు గొర్రెల మంద గదిలింది కొండ పాదాల వద్ద వంక వెంబడి మోగి చెట్లు కనిపించాయి చిన్నవైన నేరేడు పళ్ళలా ఉన్నాయి అదే రంగుతో కొమ్మలకు గుత్తులు గుత్తులుగా పళ్ళు వేలాడుతున్నాయి యువకులంతా ఏగబడి కోసుకు తిన్నారు పెద్దవాళ్ళు ఒకటి రెండు పళ్ళను చప్పరించి వదిలారు పండ్లు రుచిగానే ఉన్నాయి అక్కడక్కడ టూకి పళ్ళు కనిపించాయి వాటిని కూడా వదలలేదు అటు ఇటు చూస్తూ గొర్రెల మందను కంట కనిపెడుతూ ఓపిగ్గా పళ్ళు కోసుకోవాలి అలాగని నిలబడి దో దోసెళ్ళు కోసుకు తినేంత ఊసి ఉండదు ఊసి ఉండదు ఒక్కొక్క పండు ఏరుకొని తింటూ కదలాలి ఆకు జిప్పర గడ్డి గంటలు దడి నిండా పచ్చబడి ఉన్నాయి గొర్రెలు మేస్తూ పోతున్నాయి రవి అప్రమత్తంగా వాటి వెంట నడుస్తున్నాడు ఏవేవో ఆలోచనలు తలలో కూడా పెట్టుకోకుండా పరిసరాలను గురించిన స్పృహతో ఉన్నాడు అందరిలో పిరికివాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు దాన్ని పోగొట్టుకోవాలనే కోరిక ఒకటి మనసులో పుట్టుకొస్తూ ఉంది పిచ్చన్న మున్నయ్య కుక్కలు మంద మధ్యలో తప్ప అంచుల వెంట నడవడం లేదు గురప్ప కుక్క మాత్రం అతని వెంటే నడుస్తూ ఉంది మీద రవికి కోపంగా ఉంది అతని మీద ఎడగండు దాడి చేయబోయినప్పుడు చావు బతుకుల మీద గురప్పే అరుచుకుంటూ వచ్చాడు కానీ కుక్క అతన్ని వెంబడించలేదు దానికి తిండి వేసేటప్పుడు అంతా రవికి ఒళ్ళు మండిపోతూ ఉంది అన్నంలో గొర్రెపాలు కలిపి పిసికి బండ మీద పోసి దాన్ని మేపుతున్నాడు నైనా పోషణలో ఏ మాత్రం లోటు రానియడం లేదు మధ్యాహ్నం అయింది చుట్టుపక్కల నీళ్ల తావు లేకపోవడంతో మందను వెనక్కి మళ్లించి తిరిగి బాలప్ప బావి వద్దకే చేరుకున్నారు అన్నాలు తిని విశ్రాంతి తీసుకుంటుంటే పది మంది దాకా కొత్త మనుషులు వచ్చారు బావి వద్దకు అందరూ అడ్డపంచులు కట్టుకొని ఉన్నారు తలలకు రుమాళ్ళు చుట్టి ఉన్నారు భుజాల మీద గుడ్డళ్లకు సంచులు వేలాడుతున్నాయి ఏ ఊరన్న మీది వచ్చి రావడంతో అడిగారు మాది ఇలాక గాదులే పోరుమాల పక్క పల్లెల్లోళ్ళం చెప్పాడు గురప్ప మీది ఏ ఊరు అడిగాడు తిరిగి వెంటనే సమాధానం చెప్పలేదు వాళ్ళు సంచులతోటి గొడ్డలు కూడా కిందికి దించారు తలగుడ్డలు విప్పి మొహాలు దుడుచుకున్నారు పనిసేంట పక్కన పల్లెళ్ళ నుంచి వచ్చినాం లేన్న చెప్పాడు ఓ మనిషి ఎందుకు వచ్చినారని గురప్ప అడగలేదు అర్థమవుతుంది వాళ్ళు ఏ పని మీద వచ్చారు కొండ పూలగాళ్ళ ఉండబట్టలేక అడిగాడు మునయ్య ఫారెస్ట్ వాళ్ళ పని మీద వచ్చినాం ఎదురులో నరుకుతూ ఉండాం చెప్పాడు ఓ మనిషి వెదుర్లు నరికితే వచ్చే సప్పులు కాదు రోజు తమకు వినిపించేవి మున్నయ్య ఏదో మాట్లాడబోతుంటే చెయ్యతి సైగ చేశాడు పుల్లయ్య బువ్వ నాయనా అడిగాడు వండుకోవాలి పెద్ద ఆయన బియ్యం ఉండాయా ఉండాయిలే అంటూ వంట మొదలు పెట్టారు వాళ్ళు అన్నంతో ఎండు చేపల పులుసు వండుకున్నారు తిందురు రాండన్నా పిలిచారు మేము తిన్నేంలే మీరు కానివ్వండి సమాధానం భోజనం చేసిన తర్వాత ఏదన్నా బక్క గొర్రె ఉంటే ఇరాదండి నోరు సవ్వబడింది కోసక తింటాం అడిగాడు ఓ మనిషి పుల్లయ్యతో కొండల్లోకి వచ్చిన గొర్రెను అమ్మేది లేదలే నాయన పొట్టేలు ఇచ్చినా సరే ఎంతైనా అంత లెక్కిస్తాము మందకు ఒక తల పొట్టేలు ఉంటుంది మందకు అదే కదా నాయన దిక్కు చెప్పాడు పుల్లయ్య వాళ్ళు గుంపుగా వెళ్ళి ఓ గుబురు చెట్టు నీడలో పడుకున్నారు కొంతసేపటికి గొళ్ళలందరూ లేచారు గురప్ప పుల్లయ్య దగ్గరికి వెళ్ళి ఏదో గుసగుసలాడాడు వారం కిందట గొర్రెలు మేసిన పొలాన గడ్డి గంటలు తిరిగి చిగురించి పెరిగి ఉంటాయని అక్కడ వేండ్రగడ్డి దండిగా ఉంది కాబట్టి తొక్కి వచ్చిన తావైనా ఇబ్బంది లేదని అక్కడకు తోలుకెళ్దామని ప్రతిపాదించాడు జీవాలను మేపుకుంటూ ఈ పూటకు అంత దూరం పోలేంలే తరుముకుంటూ అయితే పోవచ్చు పుల్లయ్య చెప్పాడు అది నిజమేననిపించింది రోజుటి కంటే ముందే గొర్రెలను లేవదోలారు ఎక్కుడు మిట్టకేసి మళ్లించకుండా తూర్పు కొండ దడెను పట్టించారు మేస్తూ వెళ్తున్నాయి అవి కొండ కాలనీ తావున పరికపళ్ళు కనిపిస్తున్నాయి ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా కోసి నమిలితే అంత విత్తనమే మదపు వాసన యాదర వాసన కొండలన్నీ అంతులేని నిశ్శబ్దంతో ఉన్నాయి లోయల్లో ఎక్కడో చిన్న పక్షి అరిచిన ఆ శబ్దం అలలు అలలుగా ప్రతిధ్వనిస్తూ వచ్చి చెవుల సోకుతోంది శబ్దం అంత స్పష్టంగా వినిపించడం అడవిలోనే సాధ్యమవుతుంది మందకు అటువైపు ఉన్న కావా కాపరి అదిలించే చిన్న చిన్న అరుపులు కూడా ఎంత గమ్మత్తుగా వినిపిస్తున్నాయని కొండ శిఖరాలపైన పైన చెట్ల మీద పక్షులు కనిపించడం లేదు వాటి ఉనికి సెలల్లో నీటి తావుల్లో వినిపిస్తూ ఉంది బండపీట్లు పొడుచుకుని వచ్చిన లోయల్లో చిన్న చిన్న సవ్వడలు కూడా మారుమోగుతూ అదో కొత్త ప్రపంచంలో ఉంది బయటి ప్రపంచంలో శబ్దాలు అప్పుడప్పుడు శబ్ నిశ్శబ్దాన్ని పాటిస్తాయి అడవిలో నిశ్శబ్దం ఎప్పుడో ఒకసారి శబ్దిస్తూ ఉంటుంది వాటి రుచి రవికి ఇప్పుడిప్పుడు తెలుస్తూ ఉంది గుండెల్లోంచి భయం బయటకు అడిగేసే కొద్దీ అడవి సౌందర్యాలు లోపలికి తొంగి చూస్తున్నాయి సెల లోతట్టున ఎక్కడో నెమలి అరిచింది ప్రతిగా రవి కూడా గొంతు సవరించుకున్నాడు అతడు చేసిన శబ్దం ప్రతిధ్వనిగా మారి అలలు అలలుగా వెనుదిరిగి తన చెవుల్లోకి వచ్చి చేరటం ఒక మధురమైన అనుభూతిగా మారింది మళ్ళీ అరిచాడు మళ్ళీ 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 భాస్కర్ వెనుదిరిగి అదో రకంగా చూశాడు రవికేసి గొర్రెలు అణిగి మేస్తున్నాయి కొండ నడుమల మీద ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి శెల చల ఓతుగా కనిపిస్తూ ఉంది రవి తన దగ్గరకు వచ్చేదాకా ఆగాడు భాస్కర్ కొత్త మనుషుల గురించి కొంతసేపు మాట్లాడుకున్నారు వాళ్ళ మీద ఏదో అనుమానంగా ఉంది బొమ్మకర్ర నరికే వాళ్ళలాగే కనిపిస్తున్నారు వంకలో గుట్టలుగా పేర్చిన ఎర్రచందనం తుంటలు మరోసారి కళ్ళ ముందు దర్శనమయ్యాయి రవికి నరికే వాళ్ళ కర్కశత్వాన్ని నరికించే వాళ్ళ దుర్మార్గాన్ని వ్యాపారం చేసే వాళ్ళ స్వార్థాన్ని విమర్శించాడు రవి భాస్కర్ కూడా అతన్ని సమర్థిస్తున్నాడు ఉన్నట్టుండి బండపేటు పక్కన నిలబడి ఉన్న గొర్రె మీద అతని చూపులు పడ్డాయి బండచాటు నుంచి కాలు లాక్కుంటూ ఉంది గొర్రె ఉంకించి ఉంకించి లాగుతోంది బండల సందన ఇరుక్కుంది కాబోలు ఎగిరెగిరి పడుతూ కాలు లాక్కునేందుకు ప్రయత్నిస్తుంది చిన్నగా అరుస్తుంది దీని సరుకు సరుకుగా దగల ఏడ కాలు పెట్టేది తెలుదు అంటూ దాన్ని విడిపించేందుకు ముందుకు అడుగేస్తున్న వాడల్లో ఒక్కసారిగా ఆగిపోయాడు భాస్కర్ కాలు ఇరికించుకున్న గొర్రెకు అటు ఇటు ఉన్న నాలుగు గొర్రెలు మేయటం చాలించి వెనక్కి తిరిగి బండపేటికేసి బిక్కిరి బిక్కిరిగా చూస్తూ పక్కకు గెంతాయి నోట్లోని గడ్డిపోచల్ని అలాగే పట్టుకుని బెదిరిపోతూ సరు సరున ఉసుబోశాయి అర్థమైంది భాస్కర్కు గట్టిగా కేకేశాడు గొర్రెని పట్టింది గొర్రెని పట్టింది అంటూ ఏ క్రూర ముఖం పట్టిందో అతనికి ఏ అర్థం కాలేదు బండల సాటి నుంచి ఏదో కూరగళ్ల జీవి గుర్రకాలు పట్టుకుంది మాత్రం వాస్తవం భుజం మీద ఉన్న బత్తెమూట పక్కన పడేసి ఇదో ఐదో 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 అంటూ కేగలేస్తూ గొడ్డలి పైకెత్తి బండకేసి గదిలాడు అప్పటికే రవికి అరికాళ్ళ నుంచి సదరు మొదలైంది వదరు మొదలైంది వెనక నుంచి గురప్ప పరిగెత్తుకు వస్తున్నాడు భుజానికి ఉన్న బ్యాగును పక్కన పడేసి తను కూడా గొడ్డల్ని గట్టిగా బిగించి పట్టుకుని భాస్కర్ వెనక గదిలాడు రవి చేతులు వణుకుతూ చెమటలు పడుతున్న కాళ్ళు వెదురుతోన్న గుండెల్లో భయం కమ్ముకొచ్చి ముంచెత్తుతోన్న ముందువైపు మనిషి ఉన్నాడన్న ధైర్యం అతన్ని నిలబెట్టింది చాటు నుంచి కాలును బయటకు లాగింది గొర్రె దాని వెనకే కాలును పట్టుకొని వెనక్కి లాగుతూ ఉన్న కొండ శిలువ తల కనిపించింది కొండశిల 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 రో అంటూ ధైర్యాన్ని పుంజుకొని రెండు అడుగు రెండు అడుగులు ముందుకు దూకాడు భాస్కర్ అదే సమయంలో బండచాటు నుంచి శిలువ కొండ చిలువ శరీరం అంతా మెళికలు తిరుగుతూ బయటకు వచ్చి గొర్రెను చుట్టుకుంటుంది గొర్రె బేర్మని అరుస్తూ నేలబడింది క్షణం ఆలస్యం చేయకుండా గొడ్డలి విసిరాడు భాస్కర్ వెనకే రవి కూడా గొడ్డలి ఎత్తాడు అప్పటికే గొర్రెతో సహా రెండు దొర్లు దొరలింది కొండ గొడ్డలి దెబ్బకు అందకుండా రెండవసారి విసురు కూడా అవకాశం ఇవ్వకుండా మరింత కిందకు దొరలింది ఆ దొర్లింపు పాగలేదు కొండవాళ్ళు వెంట గొర్రెను చుట్టుకున్న కొండశిల్వ రాతి చక్రాల దొర్లుతో శెలలోకి జారి కనిపించకుండా పోయింది రోయ్ రామచంద్ర సీను మున్నయ్య రాండ్రో కొండశిల గొర్రెను చుట్టేసుకుని పోయింది రాండి రాండి అంటూ కేకలేస్తూ లోయలోకి దిగసాగాడు భాస్కర్ అక్కడంతా అంతులేని ఉత్కంఠ భయం ఆతృత గొర్రెను రక్షించుకోవాలనే తాపత్రయం ఆందోళన అన్ని భావాలు అందరిలో అలుముకున్నాయి రవి కూడా భాస్కర్ వెంట దిగసాగాడు అతనికి ఇప్పుడు భయాన్ని మించిన ఏదో భావన ఒళ్ళంతా పాకింది అంతలో పుల్లయ్య కేకేశాడు దిగకా రా నిలబడండి అంటూ దిగి ఏం చేస్తావురా భాస్కర్తో అన్నాడు పామును తుంటలు తుంటలు నరికి ఒరలు ఒరలుగా ఒక పక్కకు దొబ్బి దొర గొర్రెను విడిపించుకుని రామా అన్నాడు భాస్కర్ ఒరే పాము చుట్టలో ఇరుక్కొని ఇంత పైనుంచి నుంచి పడిన గొర్రె బతుకుతాదా ఇప్పటికే ఏ బండ కిందికు చేరుకుంటుంది పాము వల్లంతా ఖర్చు పెట్టి ఉంటుంది ఎంకలు ఇరిగిపోయి పోయేట్టు బిగజుట్టి ఉంటుంది మీరు కిందికి పోయి పాము నరికి గొర్రె నడిపిస్తారు సరే వచ్చిన దాన్నో వచ్చిన దాన్నో కొసపానంతో కొటకలాడతా ఉన్నదాన్ని గొర్రెను తీస్తాడు ఏం చేయాలని దాన్ని పాము అని తింటామా ఎందుకునైనా ఈ ఎగచాట్లన్నీ ఆ పాటలకి ఆ పేట్ల కింద పెద్ద నక్కలో చిరుబులులో ఉంటే ఇరుకున పడతారు వాడెవడో అన్నట్టు కుక్కజోలికి పోతే చక్కదైన పోయినట్టు ఇప్పుడు దాని జోలికి ఎందుకు రాపోవడం వద్దు రాండి అంటూ అందరినీ ఎవరు తావులకు వాళ్ళని పంపించాడు ఆ గొర్రె భాస్కర్దే చాలా మనస్తాపంగా ఉంది అతనికి బంగారం లాంటి గొర్రెను కళ్ళ ముందే పోగొట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు మంద మీద మొదటి దెబ్బ పడింది అది భాస్కర్ మీదే పడింది ఎంత జాగ్రత్తగా ఉన్న కొండ శిలో రూపంలో వచ్చిన మృత్యును అడ్డుకోలేకపోయారు గొర్రెల మంద కొండ పొలానికి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు అతి సహజమని భాస్కర్ తెలుసు కానీ ఇన్నేళ్లుగా సాకిన గొర్రె తనది కాకుండా పోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అది పుట్టి పెరిగి మొదటిసారి కట్టి ఒకటి రెండు ఈతలు ఈని నేరుడు ఎడ ఎడగండు నోటి నుంచి తప్పించుకుని దానికి సంబంధించిన సంఘటనలన్నీ ఒకటొకటిగా గుర్తుకొచ్చి కళ్ళ నీళ్లు పెట్టించాయి చాలాసేపటి వరకు ఎవ్వరితోనూ మాట్లాడలేకపోయాడు రవికి లోపల ఇంకా గుండెదట తగ్గలేదు గతంలో లాగా భయం ముంచెత్తలేదు సంఘటన కలిగించిన ఆందోళన తాలూకు అదురుపాటు ఒకటి కళ్ళ వెనక నిండి ఉంది మౌనంగా గొర్రెల వెంట నడుస్తూ ఉన్నాడు ఆగి ఆగి వెనక్కి తిరిగి సెలలోకి తొంగి చూస్తూ వెళ్తున్నాడు భాస్కర్ గొర్రె పాము బాత పడటాన్ని అతని అన్ని ఇంద్రియాలకు సంబంధించిన చైతన్యం అంగీకరించడం లేదు మధ్యాహ్నం నీళ్ల తావులో కూడా అందరూ మౌనంగా తమ పని తాము చేసుకుంటూ ఉన్నారే తప్ప చతుర్లు లేవు ఎకసక్కేలు లేవు కొండ పొలం వచ్చిన రెండో రోజే పాము బారి పడాల్సింది దాన్ని చెట్టు వేరుగా భావించి అంకాయ కూర్చోకుంటే ఈ దెబ్బ అప్పుడే తగలాల్సింది కొంత ఆలస్యం అయింది అంతే గురప్పను దగ్గరకు పిలుసుకొని ఏదో మాట్లాడాడు పుల్లయ్య తర్వాత అందరిని ఒక చోటకి రమ్మన్నాడు కొండకొచ్చినాక జీవాలను నష్టపోయేది మామూలే పోగొట్టుకున్నాడు ఏడ్చుకుంటాడు పక్కనున్నోడు భయపడుతూ ఉంటాడు రేపొద్దున పొద్దున వాని గొంతు వస్ వాని వంతు వస్తాదేమోనని అందరూ కొండకొచ్చింది బతకలేకనే ఇలా భాస్కర్ గొర్రె పాము వాత పడిందంటే మిగతా గొర్రెలను బతికించడానికి కొండ తల్లి దాన్ని బలి తీసుకున్నట్టు ఆ మొక్కుబడి ఫలం మన మందల్ని ఎన్నింటికి అన్నింటికి దక్కినట్టే ఇంతకు నేను చెప్పేది ఏమంటే వాడెవడో అన్నట్టు ఏ కాలు జారినా పిర్రకే ప్రమాదం అన్నట్టు ఏ గుంపులో గొర్రె నష్టమైనా అది మందకంతా నష్టం ఉండాలా పాము పట్టిన గొర్రెకు ధరేసి మందకింత ఇచ్చుకొని భాస్కర్కు కట్టిస్తాము ఎవడు ఒక్కడే నష్టపోకూడదు ఏమంటారు అని ప్రశ్నించాడు ఆ మాటకు అందరూ సమ్మతించారు ధర కూడా నిర్ణయమైంది అయితే మార్కెట్ రేటు కాకుండా మాంసపు రేటు లెక్క గట్టబడింది పొట్టేల్ని ఎప్పుడు అమ్మినా మాంసపు రేటుకి అమ్ముతారు గొర్రె అలా కాదు దానికి ఒక్కో సమయంలో ఒక్కో ధర ఉంటుంది కట్టి ముదురు సూడిదిగా ఉన్నప్పుడు ఒక ధర ఒట్టిపోయినప్పుడు ఒక ధర కాళ్ళ కింద ఉన్నప్పుడు ఒక ధర ఉంటుంది రేటుకు గొర్రెను అమ్మరు అది మందకు ఉత్పత్తి వనరు దాని ధర ప్రత్యేకం కష్టాన్ని సమానంగా పంచుకునే ఈ పద్ధతి అందరికీ నచ్చింది గొర్రె పిల్ల తల్లి వెంట హుషారుగా తిరుగుతూ ఉంది లేత లేత గడ్డి చివులను కొరికేందుకు ప్రయత్నిస్తూ ఉంది అక్కడక్కడ గెంతులు వేసే కారు కొద్దుమల దగ్గరకు వెళ్ళాలని ఉంకించుతూ ఉంది కుచెళ్ళ ప్రాయంలో ఉండే బొడుగు పిల్లలైతే మేస్తూ మేస్తూ వచ్చి చిన్ని గొర్రె పిల్లను తలతో రుద్ది కింద పడేంతగా పనిచేసిపోతున్నాయి కొన్న కన్య కొదమలు దగ్గరకు తీసుకునేందుకు చూస్తున్నాయి మందలో ఆరు నెలల వయసున్న కారు పొట్టేళ్ళు ఉన్నాయి ఏడాది వయసున్న వయసు దాటిన దొడ్డి పొట్టేళ్ళు ఉన్నాయి మూడేళ్ల ప్రాయం ఉండే తల పొట్టేలు మందకొకటి ఉంది పెద్ద పులి కానీ చిరుత పులి కానీ మంద మీద దాడి చేస్తే పొట్టేళ్ల కోసమే వెనకబడతాయి కండబట్టి బలిసి ఉన్న వాటిని గొంతు కొరుకుతాయి వాటి పట్ల గొల్లలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు తల పొట్టేళ్ల నోటికి గడ్డి అందించి దగ్గర తీసి మచ్చకు చేసుకుంటారు తమ వెంటే తిరిగేందుకు అలవాటు చేస్తారు అందుకే మనిషి ముందు నడుస్తూ ఉంటే అతని వెనక తల పొట్టేళ్లు జమాయించి కదులుతూ ఉంటుంది మిగతా గొర్రెలు దాన్ని అనుసరిస్తాయి మంద వెనుక మనిషి నడిచేటప్పుడు మాత్రం గొర్రెలన్నింటికి మేకపోతూ దారి చూపుతుంది ఎప్పుడు ముందు వెళ్ ముందువైపు వెళ్లాలనే చూస్తుంటుంది రాత్రి పడుకున్నప్పుడు కూడా మందను వదిలి బయట స్వేచ్ఛగా పడుకునేందుకు ప్రయత్నిస్తుంది రేత్రి రెండు మూడు సార్లైనా మేకపోతును మందల్లోకి వెళ్ళేట్టు వదిలించాల్సిందే రవికి విషయాలన్నీ మెల్లిమెల్లిగా అర్థమవుతున్నాయి భయం కొంత తగ్గిన తర్వాత మందకు సంబంధించిన జ్ఞానం తలకు ఎక్కుతూ ఉంది ఎంత తలకెక్కినా ఎందుకు పనికి వస్తుంది ఈ జ్ఞానం రాత పరీక్షలోనా గుంపు తర్కంలోనా మౌఖిక పరీక్ష సందర్భంలోనా ఈ జ్ఞానం ఎక్కడ ఉపయోగిస్తుంది నవ్వుకున్నాడు సాయంత్రానికి శుద్ధతిప్ప మీదకు చేరాయి గొర్రెలు తెప్ప మీద అక్కడక్కడ వెలగ చెట్లు ఉన్నాయి వాటి చిటారు కొమ్ముల్లో తెల్లని బంతుల్లో వెలక్కాయలు వేలాడుతున్నాయి ఒరే పిచ్చన్న పుల్లై పిలిచాడు ఏమబ్బా అదో ఆ జాలగూరే ఉంది చూడు పొద్దు బారిడు ఉండగా చూసిన గడ్డి నోట కొరికింటే ఒట్రా దీని ఏలి ముండమయ్యా ఒక్క పూస ఏమి పట్టుకొని రవ్వంత చూడండిరా చెప్పాడు కడుపు బగలదీయని తిన్నదేమో లే నీ చేతులు సాలీరో పిచ్చిగా ఏట్లో కొట్టుకోకపోతే ఎడుస్తూ ఉంటే ఎంత సొగసుగా రాగం తీస్తాను దబ్బా అన్నాడంట నీ నీ అంట్లా అంటాడు అన్నాడు